టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలని రేణుకుంట విమానాశ్రయంలో హైడ్రామా సృష్టించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చివరి ఫ్లైట్ వరకు కూడా డ్రామా ఆడాలని ముందే ప్రిపేర్ అయి వచ్చారని అంబటి ఆరోపించారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని లాంచ్ వరకు కూడా రానివ్వలేదని, రన్వే పైనే అడ్డుకున్నారని గుర్తు చేశారు. కానీ అప్పుడు మీరు అలా చేశారని, ఇప్పుడు మేము ఇలా చేయలేదని గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళాం, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, నేను, ఇంకా మంది చాలా మంది వెళ్ళాం. ఏం చేశారండి ఆ రోజున? ఆ రోజున ప్రజాస్వామ్యం ఏమైంది? మమ్మల్ని ఎక్కడ ఆపారండి? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళనిచ్చారా? లాంజ్లోకి వెళ్ళనిచ్చారా? అసలు కూర్చొనిచ్చారా? అరే ఎయిర్పోర్ట్లో రన్వే మీద ఎయిర్క్రాఫ్ట్ దిగుతుంటే అక్కడ ఉన్నారండి పోలీసులు. పైగా అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో స్టేట్ పోలీసు వచ్చి ఆ దిగంగానే మెట్లు దిగంగానే పట్టుకున్నారు. మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ రోజు ఏది లేదే, ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజున ఏమైందా ప్రజాస్వామ్యం? ఆ రోజున, ఆ రోజున చీకటి రాజ్యం ఏమైంది? ఆ రోజున రూల్ ఆఫ్ లా ఏమైంది? ఇవాళ దగ్గోలు పెడుతున్నారే. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవాళ కోవిడ్ ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని రన్వే మీదే మేము కూర్చున్నాం, మండు టెండలో రన్వే మీద కూర్చున్నాం. నన్ను అయితే ఎత్తి అవగబడేశారు, పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఆ రోజు ఏమైందయ్యా? ఆ రోజు ప్రజాస్వామ్యం మంటగలవలేదా? నేను మనవి చేస్తున్నా, ఆ రోజున మీరు అలా చేశారని ఇవాళ మేము ఇలా చేయటం లేదు. ఇది చట్టం, అది చట్టం కాదు, అది కక్ష సాధింపు చర్య జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎదుర్కొన్నాం ధైర్యంగా. ఇవాళ మంచులు దాగవండి. ఆహా, నేను దాగను? నువ్వు మంచులు దాగపోతే ఏంటి? నాకు అర్థం కాలేదు. భోంచేయను, నేను భోంచేయను. డ్రామా ఆడతావా? ఎంచేపు ఆడతావు నువ్వు? సాయంత్రం చివరి ఫ్లైట్ దాకా డ్రామా ఆడతావు. నేను మనవి చేస్తున్నా, ఇలాంటి డ్రామాలకు రోజులు చెల్లాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ ఎందుకు డ్రామా ఆడుతున్నావు నువ్వు? ఇవాళ హైకోర్టులో కొన్ని పిటిషన్స్ ఉన్నాయి, ఏదో గందరగోళం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రద్దు చేయాలని ఒకళ్ళు, అన్యాయం జరిగిందని ఒకళ్ళు, గందరగోళం చేయాలని ఒకళ్ళు. హైకోర్టులో పిటిషన్లు ఉంటే ఆ పిటిషన్లో హైకోర్టుని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశం నీకేమైనా ఉందా? అలాంటి ప్రభావాలు కోర్టుల మీద ఉండవు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైడ్రామాకు తెరతీశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమవ్వగా ఎన్నికల కోడ్ దృష్ట్యా దీక్షలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎస్ఈసీ అధీనంలో అధికారులు పనిచేస్తున్నారు. 5 మించి ప్రచారంలో పాల్గొనకూడదని నిన్ననే ఎస్ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పల నాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి, నేను వెళ్తాను. మీరు నా వెనకాల ఫాలో అవ్వండి. నేను ఎక్కడ పోను? నా తిరుగుద్దండి, నా తిరుగుద్ది. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు తిరుగుతుంది? నా తిరుగుద్దు, నా తిరుగుద్ది. నా దగ్గర నాకు ఆర్డర్ వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. దట్ ఇస్ దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు? నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టిన రెస్పెక్ట్ చేశారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి చిన్న రెక్కడే కాదు, బంద్ చేస్తాను. నా దొరికింది కదండి, కొంచెం నేను గొప్ప ఉండదు కదా, నేను అడిగి ఆఫీస్ కదా, నా దొరికి గొప్ప ఎక్కడికి తెలియని నేను చేశాను. రేణిగుంట విమానాశ్రయం బయట టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును ఎయిర్పోర్ట్లోనే అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వచ్చిన సమయంలో వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు నిరసనకు దిగారు, ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మేమేనే ఉంటాం, ఆడుకుంటాం సార్. మేము అరెస్ట్ చేయి మెప్పుకో సార్, మేమేనే ఉంటాం సార్. చెప్పండి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నానిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి వద్దే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పులవర్తి నానిని హౌస్ అరెస్ట్ చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. అసలు చంద్రబాబు చిత్తూరు వెళ్లేదే ఎన్నికల ప్రక్రియలో భాగమనేది అధికారులు తెలుసుకోవాలన్నారు. ఒక టీడీపీ యువ నాయకుడిని ఎవరో కిడ్నాప్ చేశారని, టీడీపీ టౌన్ కన్వీనర్ పై తప్పుడు కేసులు పెట్టారని చిత్తూరు జిల్లాలో మొత్తం ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్ర జరుగుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లకు నేనున్నాననే భరోసా కల్పించేందుకు చంద్రబాబు పర్యటన పూనుకున్నారన్నారు. కానీ ఆయన్ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వర్ల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు గారు కోవిడ్ చాలా విశృంఖలంగా ఉంది, చిత్తూరులో మీరు రావద్దండి, ఎలక్షన్ కోడ్ ఉంది మీరు రావద్దండి అని ఎంత అమాయకులంటే ఈ పోలీసు వ్యవస్థ. ఎలక్షన్ కోడ్లో భాగమే ఆయన చిత్తూరు వచ్చేది. ఎందుకు చిత్తూరు వస్తున్నారు? ఏమన్నా పిల్ల పెళ్ళికి వస్తున్నారా, ఏదైనా శుభకార్యానికి వస్తున్నారా? ఎలక్షన్ ప్రాసెస్లో సజావుగా సాగకుండా ఇద్దరిని తండ్రి కొడుకులండి, అంటే తండ్రి కొడుకులంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సన్ మిథున్ రెడ్డి ఎంపీ గారు, వీళ్ళిద్దరి అండదండలతోటి 27వ తారీఖున రాత్రి నుంచి ఒక టీడీపీ యువత లీడర్ అసలు కనిపించడం లేదు. అతను హీ వాజ్ కిడ్నాప్డ్. తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని ఫోన్ చేసి పిలిపించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. టౌన్ కన్వీనర్ మీద 307 కేసు దొంగ కేసు పెట్టినారు. అతని భార్య పోటీ చేస్తుంటే ఆమె మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ రకంగా చిత్తూరు జిల్లాలో మొత్తం యునానిమస్ చేసుకోవాలి. పోటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారు విత్డ్రా చేసుకోవాలని ఒక బలవంతం నిర్బంధం చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఫోన్ చేసి బెదిరించారు, జాగ్రత్త, ఎన్నికల్లో మీరు పోటీలో ఉంటే మీకు అధోగతి, మీరు జైలుకి వెళ్ళటం ఖాయం, మీ మహిళలను కూడా జైలుకు పంపిస్తాం అని రకంగా బెదిరిస్తుంటే అందరూ గగ్గోలు పెడితే మా వాళ్ళందరూ చంద్రబాబు గారు వస్తా అన్నారు. తిరుపతిలో కూడా అలా ఉంది,
అలాగే జరుగుతుంది అంటే తిరుపతిలో కూడా వస్తాను, ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను పాల్గొంటా, నేను ఆ అధికార యంత్రాంగానికి మీ ఇబ్బందులన్నీ వారి దృష్టికి తీసుకొస్తానని చెప్పారు. అందుకని కరోనా ఇప్పుడు వచ్చిందండి, చంద్రబాబు గారికేనండి కరోనా అడ్డొచ్చేది? నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు వేల మందితో ఆయన ఊరేగింపు చేసిన తిరుపతిలో కరోనా అడ్డం రాదండి. తనపై కావాలనే కొందరు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇప్పటి వరకు తనపై 12 కేసులు పెట్టినట్లు తనకి కాపీలు అందాయన్నారు. స్థానిక మంత్రితో పాటు మరికొందరు నేతలు తనపై ఫిర్యాదు చేశారన్నారు. దళిత క్రైస్తవులకు దళిత హిందువులకు మధ్య చిచ్చు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేసులు పెట్టారన్నారు. అయితే దానిపై కేసులు కూడా కట్టారన్నారు. దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో తనకు తెలియదన్నారు రఘురామకృష్ణంరాజు. తర్వాత కొన్ని వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయంట, మరి ఎన్ని వేసారో తెలియదు. మరి నాకు అందిన కొద్ది అంటే ఒక 10 పైన, మరి ఏ 50 వేసారో 100 వేసారో మరి వాళ్ళకే తెలియాలి. మొత్తం అన్నీ నాకు ఇమ్మని చెప్పుకోవడం నేను రాయటం జరిగింది. సో అందులో అన్నీ కూడా నేను 26 పొద్దున్న వెళ్తున్నాను కాబట్టి 25 మధ్యాహ్నం ఎప్పుడు తెలిసింది కాబట్టి అప్పటికప్పుడు మరి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా మా మంత్రి గారికి? లేదు, మరి వాళ్ళ బాబాయ్ గారు చెప్పారా? బాబాయ్ పాత్ర అయితే ఉంది, బాబాయ్ పాత్ర అబ్బాయి ప్రేరణతో ఉందా, అది బాబాయ్ సొంతంగా ఉందా అన్నది తేలాలి. అబ్బాయి పాత్ర ఉన్నా మరి అంత ఓపెన్గా చెప్పుకోలేము. మరి సరే, బాబాయి మా మంత్రి డిఫాక్టో హోమ్ మినిస్టరు వీళ్ళందరూ కలిసి ఒకే సమయంలో అంటే సుమారు 6 నుంచి 6:30 మధ్యన నాకు అందిన కాపీలు ఒక 12 ఎన్నో ఉన్నాయి, మరి ఇంకా చాలా ఉన్నాయట. ఆ 12 కాపీలు కూడా ఆల్మోస్ట్ ఒకే సమయం ఆల్మోస్ట్ సిమిలర్ కంప్లైంటు ఏంటంటే, నేను దళిత క్రైస్తవులకి దళిత హిందువులకి మధ్యన చిచ్చు పెడుతున్నానట. దళిత క్రైస్తవులు దళిత హిందువులు మధ్యన గొప్ప పాయింట్ ఇది, అదే పాయింట్ నేను చెప్పింది కూడా. ఒకసారి క్రైస్తవులుగా మారిన తర్వాత వారికి దే డోంట్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్, బట్ మరి వాళ్ళు సెల్ఫ్ కన్ఫెషన్ అనుకుంటాం మరి అది. అది ఎఫ్ఐఆర్ కూడా అది కడతానికి వీల్లేదు అంటారు, 153, 154, 157. సో మొత్తం అందరూ కూడా కేసులు కట్టడం జరిగింది. ఇందులో మరి అత్యంత ఉత్సాహం మరి మా భీవారానికి సంబంధించిన, మరి ఆయన వెనక మరి ఎవరి ప్రోత్సాహం ఉందో తెలియదు. విజయ్ కుమార్ అనే ఒక ఇన్స్పెక్టరు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా అసలు నన్ను కాకుండా ఎవరైతే నేను భీమవరం వెళ్ళినప్పుడల్లా కొంచెం నాతో ముఖ్య అనుచరులా ఉంటారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో ఏదో కేసుల్లో ఇరికించి మరి చాలా హెరాస్ చేస్తున్నట్టుగా కూడా నాకు నిన్న చాలా కంప్లైంట్లు వచ్చినాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలనే ఏదో ఒక డ్రామా సృష్టిస్తున్నారని, అందుకు నిదర్శనమే ఈ రోజు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన అని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో లేదన్నారు. గతంలోనే వెంటిలేటర్ పై ఉన్న ప్రతిపక్షం పంచాయతీ ఎన్నికల తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని సజ్జల ఎద్దేవా చేశారు. గత 2 ఏళ్ల క్రితం వరకు పాలనలో ఉండి అధికారంలో ఉండి ప్రజలు చీకొట్టి పక్కన పడేసి డస్ట్బిన్లో వేస్తే 23 సీట్లకు కన్ఫైన్ అయిన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు తనకున్న సహజ లక్షణం కేవలం మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను నమ్ముకొని పుకార్లతోనూ అబద్ధాలతోనూ కట్టుకథలతోనూ తనకు తెలిసిన విద్యలు ఏవైతే ఉన్నాయో తక్కుటమార విద్యలు ప్రదర్శించి నాదే పై చేయి అనడానికి ప్రయత్నం పంచాయతీ ఎన్నికలు ఎట్లా చేశారో చూశారు. అలాగే ఇప్పుడు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి, పార్టీ చిహ్నం లేనప్పుడు అభ్యర్థులు దొరకలేదు, ఇప్పుడు పార్టీ గుర్తు మీద మరీ కష్టంగా ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ముందే ఒక ఏదో గౌరవాలు జరిగిపోతున్నాయని రాగానే ఎత్తుకొని లేని దీన్ని ఏదో సృష్టించి ఒక ఆందోళన కని బయలుదేరారు. అది ఈరోజు తిరుపతిలో దిగినట్టున్నారు, అక్కడ పోయి కూర్చొని ఒక డ్రామా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా ఒక 2 విషయాలు అయితే మేము చెప్పదలుచుకున్నాం. బహుశా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు, అందరూ చూస్తూనే ఉన్నారు.
నామినేషన్లకు నీకు నామినేషన్ వేయడానికి మనిషి దొరకక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరో వేయనివ్వలేదనే ఒక కొత్తరాగం అందుకొని అబద్ధపు దీనిలతో నువ్వు పోవడం జరగలేకపోవడం అనేది చాలా తప్పు బాబు గారు మీరు చేస్తున్నది. ఎందుకంటే నిజమైన పార్టీ కార్యకర్త అందులో నిజమైన చాలా సీనియర్ మోస్ట్ పార్టీ, మేమన్నా 10 ఏళ్ళే ఇది మొదలై 40 ఏళ్ళ పార్టీ. నిజంగా మీ కార్యకర్తలు అందులోనూ కార్యకర్తలే మా బలం అని లేదా కార్యకర్తల యంత్రాంగం కూడా ఉన్న పార్టీ, వాళ్ళు నిజంగా నామినేషన్ వేయాలంటే ఎవరైనా ఆపగలరా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలను కానీ లీడర్లను కానీ. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో నీటి పన్నును పెంచుతూ జీవో ఇచ్చిన సంగతి మరిచిపోయారా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేసి దానిలో పన్నులు తగ్గిస్తామంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎందుకు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారో ప్రజలు గమనించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ అత్యంత మెజారిటీతో విజయం సాధిస్తుందని బొత్స అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ ఒకటే ఒక అడుగుతున్నాను. 2018 డిసెంబర్లో ఈ రాష్ట్రంలో నీటి పన్నుని సుమారు 40% నుంచి 100% పెంచడానికి జీవో ఇచ్చారా లేదా జీవో? మరి మీరు అధికారం ఉన్నారు కదా, మరి ఆ రోజు మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, కారణం ఏంటి చెప్పండి. దాని సమానం ఇవ్వలేదు, నేను వస్తే సగం తగ్గించేస్తాను, నిర్భయం తగ్గించాను, లేనిపోయిన మాటలు చెప్తూ ఇవాళ ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, సామాన్యుల కోసం, సామాన్యుల మనుగుడు కోసం, వారికి ఆర్థిక పరిపూర్తిని చేకూర్చడానికి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇంత ప్రజలంతా ఆకర్షిస్తున్నారు. సుమారు 180% అంటే నేను రాజకీయాలు 30 సంవత్సరాలు పెట్టున్నాను, ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం, ఎన్నికల్లో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ ఇంత మెజారిటీతో వచ్చిన సందర్భాలు ఎక్కడ చూడలే. ఎందుకు మన సాధారణ ఎన్నికల్లో వచ్చిన 150 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు వచ్చి అంతకంటే మిన్నగా ఓటు శాతం కానీ సీట్ల శాతం కానీ అంతకంటే మిన్నగా ఇచ్చారు. ఎందుకు ఈ 18 ఇప్పుడైనా అంతకుముందు జరిగింది, గత ప్రభుత్వం జరిగిన వైఫల్యాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటల మీద నమ్మకంతో ఇచ్చారు. ఈసారి ఇచ్చిన ఓటు మొన్న ఇచ్చిన ఓటు ఈ 20 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో, ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఏ విధంగా చేశారో, ఆ పరిపాలన 20 నెలల కాలంలో ప్రజలు చూసి మెచ్చి ఈ నాయకత్వంలో అయితేనే మనకు మంచి జరుగుతుంది అని విశ్వసించి ఆయన ఓటిచ్చి బాధ్యత ఇంకా పెంచారు. రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఈ పట్టణ ప్రాంతాల్లో ఏదైతే మా ముఖ్యమంత్రి ఆలోచన ఉందో, ఏదైతే పట్టణ ప్రాంత ప్రజలకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో, మనుషులపై ఉన్నాయో, 100% ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఇదే ప్రకారం ఇక ముందు కూడా మీ ఒక కార్యాచరణగా ఒక తెలియ. రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఏదో మొక్కుబడి తంతులా జరిగిందని విమర్శించారు. తనకు మాట్లాడేందుకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీసీ తీరు చూస్తుంటే సందేహాస్పదంగా ఉందన్నారు. ఇటీవల ముగిసిన 4 విడతల పంచాయతీ ఎన్నికల్లో దాడులు అక్రమాలు జరిగాయని ఎస్సీసీకి వివరించాలని ప్రయత్నిస్తే ఆయన వినేందుకు ఆసక్తి చూపలేదన్నారు. రీకౌంటింగ్ తదితర అంశాలపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగితే మౌనమే సమాధానమైందని తెలిపారు. కొన్ని అంశాలు అడగకూడదన్నట్లుగా వ్యవహరించారని వర్ల రామయ్య ఆరోపించారు. ఎస్సీసీ తీరు దుర్మార్గమని విమర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీసీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని టీడీపీ తరపున కోరామని స్పష్టం చేశారు. మీరు ఇంటర్ఫీర్ అవ్వండి, ఎలక్షన్ కమిషనర్ గా మీరు గట్టిగా వ్యవహరించండి అంటే ఆయన కోపోద్రిక్తుడు అవుతున్నాడు. ఆయన నాకెవరు ఏం చెప్పక్కర్లేదు అంటున్నారు, ఇదేం ప్రజా వ్యవస్థ అండి? ఎలక్షన్ కమిషన్ దీనికి ఉంది 4 దయచేసి వినాలా, ఎలక్షన్ కమిషనర్ దగ్గర జరిగింది కూడా చెబుతున్నాను ఇక్కడ. 4 దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరాచకం జరిగింది, అన్యాయం జరిగింది, దౌర్జన్యం జరిగింది. మీరిచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీ పీఓలు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, మీ ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ వ్యవహరించారు. పోలీసులు దుర్మార్గంగా కౌంటింగ్ సెంటర్లకు వచ్చి వాళ్ళు డిక్లేర్ చేయమని బలవంతం చేసినారు. కరెంట్ ఆగిపోద్ది, వైసీపీ నాయకులు వస్తారు, కరెంట్ వస్తుంది, ఓడిపోయినవాడు గెలుస్తాడు, గెలిచిన వాడు ఓడిపోతారు, ఇదంతా జరుగుతుందని చెబితే వింటానికి కూడా ఇష్టపడలేదు ఆయన.
ఏదో మమ్మల్ని కంట్రోల్ చేస్తే మమ్మల్ని కంట్రోల్ కాదు సార్ చేయవలసింది ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. మీరు కంట్రోల్ చేయాల్సింది అధికార యంత్రాంగం ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగేటట్టుగా వాళ్ళు చూడాలి. ఎందుకో తెలియదు ఆ రోజు నా 7వ తారీఖు అనుకోండి నాకు బాగా గుర్తు మీరు గవర్నర్ గారిని కలిసిన దగ్గర నుంచి కూడా మీలో చాలా మార్పు వచ్చింది ఎందుకో నాకు తెలీదు. అంతకుముందు బాగానే ఉన్నారు మీరు గవర్నర్ గారికి మీకు మధ్య ఏం జరిగిందో ఆ రోజు నుంచి ఒక మెతక వైఖరి అవలంబిస్తున్నారు. మార్చి 4-5 తేదీల్లో తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావించినా తాజాగా ఆయన పర్యటన రద్దయింది. తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు అమిత్ షా వెల్లడించారు. అయితే ఆయన పర్యటన ఎందుకు రద్దయిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. తిరుపతిలో జరిగే సమావేశానికి ఏపీతో పాటు తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు లక్షద్వీప్ నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. అయితే దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రచారం సాగించేందుకు వీలుగా అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా 8 విడతల్లో పోలింగ్ జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో అమిత్ షా అధిక సమయం పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఈ పర్యటనకు రావడం లేదని తెలుస్తోంది.